అందరికీ నమస్కారం. సో మొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్టయితే నా పేరు సీను, మేము స్విట్జర్లాండ్లో ఉంటాము. సో ఇంతకుముందు వచ్చేసి మేముంటున్న ఊర్లో కిండర్ గార్డెన్ ప్లే స్కూల్స్ గురించి అలాగే ప్రైమరీ స్కూల్స్ గురించి కూడా వీడియో చేశాను, ఒకసారి చూడండి. అంటే వాటిలో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, కంపల్సరీ ఎడ్యుకేషన్ గురించి కవర్ అవుతాయి. ఈ బిల్డింగ్ వచ్చేసి మేముంటున్న ఊర్లో లోయర్ సెకండరీ స్కూల్, అంటే 7వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉంటుంది అన్నమాట. సో ప్రైమరీ స్కూల్స్ లో వచ్చేసి 6వ తరగతి వరకు కవర్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఆప్షనల్ ఏమంటే ఇక్కడ 9వ తరగతి ఇక్కడైనా చదవచ్చు, లేదు అంటే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేద్దాము అనుకునే వాళ్ళు కెంటెన్ స్కూల్ అని నెక్స్ట్ స్కూల్ ఇప్పుడు చూద్దాం మనము, అక్కడైనా చదువుకోవచ్చు అనమాట. లేదు ఇంకా ఎడ్యుకేషన్ స్టాప్ చేసి వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వెళ్ళే వాళ్ళు అయితే సో ఇక్కడే 9వ తరగతి నుంచి చదివి స్టాప్ చేయొచ్చు అనమాట ఎడ్యుకేషన్. ఈ లోయర్ సెకండరీ స్కూల్లో వచ్చేసి అన్ని ప్రతి ఒక్క ఊర్లోనూ ఉండదు, ప్రైమరీ స్కూల్ ఊరికైతే ఆల్మోస్ట్ అన్ని విలేజ్లోనూ ఉంటుంది, బట్ ఇది వచ్చేసి కొద్దిగా పెద్ద ఊళ్ళలో ఉంటుంది అనమాట. అంటే చుట్టుపక్కల ఊళ్ళలో వచ్చేసి ఇక్కడ చదువుకోవచ్చు. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏంటివి ఇవి. యాక్చువల్గా ఆవాలు మాత్రం చూసడానికి, కాకపోతే అవి ఆవాలా వేరే నల్ల గింజలా అనేది నాకు కూడా ఐడియా లేదు కొద్దిగా. యాక్చువల్గా అయితే ఇక్కడ వాకింగ్ చేయడానికి ఊరి బయట కాబట్టి చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. చాలా మంది వస్తారు వాకింగ్కి, మామూలు జాగింగ్ చేయడానికి. ఇది వచ్చేసి క్యాంటన్ షూలే సొలోథర్న్. సొలోథర్న్ అనేది మేము విన్న రాష్ట్రం పేరు, అంతేకాకుండా సిటీ పేరు కూడా సొలోథర్నే. ఇక్కడ క్యాంటన్ అంటే రాష్ట్రాన్ని ఒక క్యాంటన్ అంటారు అనమాట. సో రాష్ట్ర స్థాయి స్కూల్ అని చెప్పొచ్చు. సో ఈరోజు వచ్చేసి మా ఫ్రెండ్ కూతురికి సైన్స్ క్లబ్ ఆర్గనైజ్ చేసినటువంటి ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి అలాంటి వాటిలో ప్రజెంటేషన్, ఫైనల్ ప్రజెంటేషన్ ఉంది అనమాట. తను కూడా పాల్గొని పోతుంది, ఒకసారి వీళ్ళు చూసే ఎక్స్పెరిమెంట్ చూద్దాము. నీటికి ఐస్ కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ అది పుష్ చేస్తానే ఆ గ్యాస్ బయటకు వచ్చి మొత్తం ఎగిరిపోవాలి, కాకపోతే ఫెయిల్ అయినట్టే ఎక్స్పెరిమెంట్. షెర్లిన్ వచ్చేసి అదే మా ఫ్రెండ్ కూతురు ఫెయిల్ అయిన లెవెల్ మీద రీసెర్చ్ చేసింది, అంటే ఆ క్రీమ్ తెల్లబడడానికి కారణాలు, దాంట్లో ఉన్నటువంటి మెటీరియల్ అవంతాను. Also, im Hier
So we hope the four weeks we charm out some FLK, the frog. I'm S and I P the type set. Yeah, and see true, this is my special hobby club. సో ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, తను కూడా ఒక ప్రైజ్ గెలుచుకుంది. మీరు చూడండి, కొంతమంది పెద్ద పెద్ద స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు పాత స్టూడెంట్ అనమాట, వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఇక్కడ 18 సంవత్సరాలు దాటిన తర్వాత అఫీషియల్ గా తల్లిదండ్రుల ముందే ఏమైనా ఆల్కహాల్ తీసుకోవచ్చు. చూడండి, అక్కడ బీరు ఇట్లాంటివి కూడా ఆర్గనైజ్ చేసినారు. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం స్కూల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో లైబ్రరీ కానివ్వండి, కెఫ్టీరియా కానివ్వండి, క్యాంటీన్ కానివ్వండి, ఈవెన్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఒకసారి అరౌండ్ వేద్దాము. ఈ స్కూల్లో వచ్చేసి 9 నుంచి 12 తరగతి వరకు చదువుకుంటారు పిల్లలు. సో ఇక్కడ వచ్చేసి కాలేజ్ అంటారు, యాక్చువల్ గా స్కూల్ అంటారు. ఇంటర్మీడియట్ మన మాదిరి ఇంటర్మీడియట్ లాంటివి ఏముండదు. సో రాష్ట్రానికి అంతా ఇది అతిపెద్ద స్కూల్ అనమాట. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ప్రైమరీ స్కూల్స్, లోయర్ సెకండరీ స్కూల్, అదే 6, 7, 8 తరగతి అయిపోయిన తర్వాత 9 తరగతి నుంచి ఇక్కడ చదువుకుంటారు చాలా మంది. ఒకవేళ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అలా తీసుకున్న వాళ్ళు ఇంకా ఏదైనా జాబ్ చేసుకుని వర్క్ చేసుకుంటా ఆ తర్వాత ఒక 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ జాయిన్ అవుతారు స్కూల్స్ కి. మెరిట్ బట్టి కూడా ఫలానా కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ టెక్నికల్ స్కూల్ కానివ్వండి, లేదంటే లాంగ్వేజ్ స్కూల్ కానివ్వండి, టీచర్ ట్రైనింగ్ పోయే వాళ్ళు కానివ్వండి. సో ఇక్కడ నుంచి స్పెషలైజేషన్ తీసుకొని చదువుకుంటారనమాట. అది కూడా గ్రేడ్ని బట్టి, మెరిట్ని బట్టి ఉంటుంది. ఈ స్కూల్లో దాదాపు 1800 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. యాక్చువల్గా ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండే స్కూల్ గురించి చదువుకోవాల్సిందే. ఒకవేళ ఈవెన్ ఎవరైనా బార్డర్ లో ఉంటారు ఇక్కడ ఆ రాష్ట్రానికి, మనకు అదే తెలంగాణ ఆంధ్ర ఇట్లా బార్డర్ లో ఉండే వాళ్ళు వచ్చేసి ఆ దగ్గర కదా అని వేరే రాష్ట్రం పోయి చదువుకునేది అని లేదు. ఎంత దూరం ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ స్కూల్కి వచ్చి చదువుకోవాల్సి ఉంటుంది. స్విట్జర్లాండ్ వచ్చేసి ఒక్కో స్టూడెంట్ మీద సంవత్సరానికి దాదాపు 15 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది. యాక్చువల్గా అయితే ఈ డిఫెన్స్ దానికన్నా ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎక్కువ ఖర్చు పెడుతుంది స్విట్జర్లాండ్ లో. Thank you.
ఈ వీడియో తీసి సపోర్ట్ చేసినందుకి ఆ లవ్లీ లేడీస్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. షెర్లిన్, తన ఫ్రెండ్ చాదా. స్విట్జర్లాండ్లో పై చదువులు ఎట్లా చదవాలా, మాస్టర్ డిగ్రీ కానీ పిహెచ్డి ఎలా చేయాలా, ఇక్కడ కింద వీడియోలు చేశాను ఒకసారి చూడండి.